జగన్ గారి పరిపాలన ఎక్సలెంట్గా ఉందండి. ఏ విధంగానైనా నాలుగు ఆటో ఓడికి 10,000 వేస్తున్నాడండి, నా పిల్లలకు 15,000 వేసాడండి. పరిపాలన బాగుందండి గురువు గారిది. చేయాలండి, వాళ్ళని చేయాలి చేయాలి. ఎందుకంటే దానికి కారణాలు ఉన్నాయిగా, కారణాలు చెప్పే చేస్తుండగా ఏం చేసినా ఏమండి బాగుందండి. కాకపోతే గ్యాసే కొద్దిగా 50 రూపాయలు పెంచారంట కొద్దిగా చూడండి. ఈ రోజు పొద్దుగులు దొరినా 400 డాలర్లేదండి. ఈ కరోనా జనాలు ఎక్కట్లే, మాలాంటి వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉందండి. కొద్ది ఏదైనా కొద్దిగా ఆలోచిస్తే, ఇప్పుడు నాకు 2 బండ్లు కావాలండి, ఒకటి టిఫిన్కి ఒకటి ఇంట్లోకి. 2 బండ్లు కొనుక్కోవాలంటే 400 ఎలా కొనుక్కుంటాడండి చెప్పండి. బాగా ఉందండి పరిపాలన. మరి మాకు పరిపాలన బాగానే, కానీ ఇల్లు లేనాడు ఇల్లు వస్తా అన్నాడు, మాకు ఇంతవరకు ఇల్లు రాలా, అద్దె కట్టలేకపోతున్నాం మేము. ఆ పరిస్థితుల్లో ఉండవు మేము శుభ్రంగా. అడ్డుపడుతున్నారు అంటున్నారు కదా, మరి కొత్త ఇల్లు ఇస్తానన్నారు, కొత్త ఇల్లుకి ఏమి అడ్డుపడతలేదు అంటున్నారు కదా. మరి దాని గురించి మాకు ఇల్లు వస్తే సార్ మాకు అద్దె కట్టుకోలేక బతకలేకపోతాం. మాకు పాపకేమో భర్త బాగోల, మరి ఆయనకు అడుగుతుంటే ఆధార్ వారంటీని అడుగుతుంటే ఏ సర్టిఫికెట్లు కావాలంట. అంత భర్తకు బాగా ముగ్గురు పిల్లలతో ఇబ్బంది పడుతున్నాను. పశువాసం వచ్చింది ఆయన, ఆ పిల్లలకు ఒంటరి మహిళ కింద ఏం రాయమంటే ఇప్పుడు ఏం రాయము, సర్టిఫికెట్లు తేండి. పథకం మేము మూడు సార్లు పెట్టాను, నాకు ఏ పథకం రాలా. వ్యాపారం మాది టిఫిన్ బండి, 10,000 వేస్తున్నాను అన్నంత వరకు మాకు ఏది రాలా. 100 రూపాయలు మాకు ఇప్పుడు వరకు ఏం రూపాయలు రాలా. 3 సార్లు 2 సార్లు పెట్టాను నేను. ఆ ఇల్లు ఒకటి పేరు వచ్చింది అన్నారు, అంతే పేరు వచ్చిందని చెప్పారు. పరిపాలన బాగుంది, మేము కాదంటారు మాల మాకొక్కళ్ళకి అందపోతే పర్వాలేదు, లేబర్లు చాలామంది ఉన్నారు కదా, అందరికి పరిపాలన బాగానే ఉంది. ఆయనే వస్తాడు అనిపిస్తుందండి. మాకు చేయపోతే మా అందరూ ఉండాలి కదండి, అందరూ చేస్తున్నారుగా. ఒకళ్ళకి చేయపోతే అందరికి చేయకూడదు, మంచోడు కాదు అనుకోంగా. ఆయనే మంచోడు, బాగానే చేస్తున్నాడు. ఈ టెన్యూర్ వస్తే బాగుండేది, ఎందుకంటే కొంచెం పోలవరం కానీ అవి ఉండేది. మరి జగన్ గారి పరిపాలన చాలా బాగుంది, ఆయన వల్ల మేము 1 రూపాయి తింట వచ్చింది, వ్యాపారం చేసుకుంటున్నాము. మేము మా కుటుంబం మా పిల్లలు మేమందరం సంతోషంగా ఉన్నాము. ఆయన గారే పదే పదే రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన గారి ప్రభుత్వం చాలా బాగుంది, బాగా మంచిగా ఉన్నాయి ఆయన పథకాలే బాగున్నాయి. ఇంతకుముందు వచ్చిన ఆయన పథకాలు ఏమీ బాగలేవు, ఎవరికి రూపాయి చెందలేదు, తిన్నోళ్ళే తిన్నారు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఆయన అందరికీ ఇస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఆయన పరిపాలనే బాగుంది, ఆయన పరిపాలన చాలా బాగుంది. కార్డులు లేని వాళ్ళు కార్డులు ఇచ్చారు. ఒక 15 ఏళ్ల క్రితం పంచదార కార్డు మా పెళ్ళై 35 సంవత్సరాలు అవుతుంది, మాకు పంచదార కార్డు రాలేదు. అయితే 20 ఏళ్ల బిడ్డ గుండె జబ్బుతో బాధపడి చూపించుకోలేని పరిస్థితిలో మా పాప చనిపోయింది, కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా కార్డు ఇవ్వలేదు, కార్డు తెచ్చుకోమన్నారు కానీ ఎవరు పుట్టిలేదు, కార్డు ఇవ్వలేదు, ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఇది ఇదేంటి ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు, పంచదార కార్డు రాలేదు. మాకు మేము చాలా ఇబ్బందులు పడ్డాము, 20 ఏళ్ల బిడ్డను పోగొట్టుకున్నాము. ఇప్పుడు మాత్రం చాలా మేము హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాము. జగనన్న గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. పదే పదే ఎప్పటికైనా ఆయనే రావాలని కోరుకుంటున్నాం మేము. ఏది చేతకానప్పుడు అదే కదండి చేసేది. అసలు ఇసుక అనేది ఇప్పుడు అసలు స్టార్టింగ్ కాడ నుంచి వస్తుంది కదండి, చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తున్నారు. అంతకుముందు నుంచి తాపిమేసులు కానీ వర్కర్లు అందరూ నిరసన చేస్తున్నారు, స్పందన అనేది లేదు కదండి సీఎం గారికి. చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తున్నారు, అసలు తాపిమేసుల్లో వాళ్ళందరూ ఎప్పటి నుంచో చేస్తున్నారు. అసలు స్పందన అనేది ఉంటే కనుక ఈరోజు చేసినా ఎప్పుడు చేసినా ఉంటుందండి. ముందు ఒక ప్రాజెక్ట్ ఏదైనా మంచిది ప్రాజెక్ట్ కట్టమనండి, ఆ తర్వాత విగ్రహాలు పెడతారు, ఫ్యాక్టరీలు పెడతారు, ఏం పెడతారు పెడుతుంది అండి. ఏమోనండి మెడల్ వంచుతానన్నారు కదా, చూడాలి అది కూడా ఎప్పటివరకు మెడల్ వంచారు. జగన్ గారు పరిపాలన అంటే ఏం చేద్దాం పాపం, ఆయనకి ఏమో డబ్బులు ఏమి లేకుండా మొత్తం ఖాళీ వచ్చి అప్పచెప్పారు. పాపం ఏం చేస్తాడు, ఆయన చేస్తున్నాడు బాగానే ఉంది, ఆయన ఏం డబ్బులు లేకపోయినా బాగానే చేస్తున్నాడు. ఆయన పరిపాలన అంటే ప్రజలకి సరిగ్గా చేస్తున్నాడు లేదా చేస్తానే ఉన్నాడు, అది ఒకటి. పథకాలు ఒకటి అంటే డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు, కరోనా వచ్చింది, వ్యాపారాలు లేవు, ట్యాక్సీలు కలెక్షన్ లేదు, ఎక్కడి నుంచి తీసుకొస్తాడు. ఇప్పుడు మీరు టిఫిన్ చేయాలన్నా మీకు డబ్బులు ఉండాలిగా, ఆయన ఇంత ఖర్చు పెట్టడానికి ఆయనకి డబ్బులు రావాలి కదా ఇన్కమ్. జగన్ గారి పట్టాలు బాగుంది, రైతు భరోసా అమ్మఒడి పథకాలు పెట్టారు, డాక్టర్ రుణాలు ఇచ్చారు, బాగుంది. అంతా డైరెక్ట్ ఎవరితో ఇమీడియట్ మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుంది అమౌంట్, బ్యాంక్ అకౌంట్లో పడిపోయింది డబ్బులు పాపులకి. ఇంతకుముందు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెన్షన్ పథకం ఉంది, పెన్షన్ ఉంది ఉదాహరణకి
వాళ్ళ కోసం తెల్లదోవాలండి పంచాయతీ కూర్చుని అక్కడ చేసేదానికన్నా డైరెక్ట్ వాలంటీర్స్ వచ్చేసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు కదా డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 50 మందికి వాలంటీర్స్ ఇచ్చేస్తారు వాళ్ళ 50 మందికి వెళ్ళి డోర్ టు డోర్ కొట్టేసి పొద్దున ఇచ్చేస్తారు అదే మిగతా వాళ్ళు అంటే అక్కడ పంచాయతీ వెళ్ళి ఏళ్ళు ముద్రలు పడి ఏళ్ళు ముద్ర పడక అలా కొన్ని కొన్ని జరిగాయి కదా అంటే చంద్రబాబు పరిపాలన ఇచ్చినప్పుడు చాలా ఫ్రీగా వదిలిచ్చారు మేడం ఇప్పుడేమో జగన్ పరిపాలనలో రేట్ ఏమో 40 వేలు అన్నప్పుడు 2005 3 వేలకి ఇచ్చారు 40 వేలు ఉంటున్నారు జగన్ గారి పరిపాలన ప్రస్తుతం పర్లేదండి బాగానే ఉంది కాకపోతే కొంతమందికి న్యాయం చేయగలుగుతారో కొంతమంది న్యాయం చేయలేకపోతారు అది మేము అనుకునేది మరి ఇంకేం చెప్పాలి అది కరెక్ట్ కాదండి ప్రతిపక్షం అయినప్పుడు వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు కదా అలాగని వాళ్ళు సస్పెండ్ చేస్తే మా అధికారం మాకు ఎలానే ఉందనుకుంటే అది వేరే మేమేం చెప్పలేము మాకు అధికారం మా చేతిలో మేమేమైనా చేయొచ్చు లెక్క మీద పోవాలంటే దానికి ఎవరేం చేయలేము మరి ఆయన గారు ఇవన్నీ పథకాలు బాగా కొంతవరకు న్యాయం చేస్తున్నాయి కొంతవరకు న్యాయం చేయట్లేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ అని పెట్టారు 18,500 ఇచ్చారు అది ఎస్సీ ఎస్టీ బీసీ తప్ప ఓసీలో పేదవాళ్ళు లేరా అది తెలుసుకోవాలి కదా వాళ్ళను ప్రతి ఒక్క అగ్రకులంలో ఉన్న తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కలిపి పేదవాళ్ళని గవర్నమెంట్ నిర్ణయించింది ఎప్పుడో ఏ గవర్నమెంటో నిర్ణయించింది అందరికీ సమన్యాయం చేయండి లేదని తూరుకోండి అమ్మఒడి తాతఒడి ఇప్పుడు మేము ఆడలేదు ఆటోడాలకి 10,000 పెట్టరు బేభత్సం కేసులు రాస్తున్నారు ఇది మరీ దారుణంగా ఉంది మాకైతే అది కొంతమంది న్యాయం చేస్తున్నారు కొంతమంది న్యాయం చేయట్లేదు అది మేము అనుకున్నది దాన్ని ఎలా చేయాలనేది ఆయన సీనియర్ నేత చంద్రబాబు నాయుడు అంటే ఆయనకు తెలిసినట్టుగా మనకు తెలియదు ఎలా చేయాలనేది మనం చెప్పలేము అది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు గవర్నమెంట్ అండి అవసరం అయితే కాదు ఎవరికి ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టారు కంట్రోల్ ఉందిరా తీశారు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు తీసుకుని వీళ్ళ ప్రభుత్వం వచ్చి పక్కన పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఇష్టం వాళ్ళది విగ్రహాలు ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే వాళ్ళు పెట్టుకుంటున్నారు అంతేగాని అది అవసరం అండి అవసరమైన ఆ డబ్బులు పెట్టి పేదవాళ్ళు సర్దమని ఉండి అంత పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టారుగా ఏదో పెట్టుకోవాలంటే బుద్ధ విగ్రహం ఎన్టీఆర్ గారు పెట్టారు చూడండి హైదరాబాద్ చూసేది అది అలాంటివి ఏమైనా మంచి అగ్రనేతలు ఏమైనా పెట్టమనండి బాబూజీ అని ఇప్పుడు గాంధీ మహాత్ముడు అని ఎలాంటి పెట్టమని రాజశేఖర రెడ్డి గారు ఏం త్యాగం చేశారు మనకి ఏం త్యాగం చేశారండి గాంధీ మహాత్ముడి గారు చేసినంత త్యాగాలు ఏమైనా ఉన్నాయా సరే ఇప్పుడు అందరూ ఎన్టీ రామారావు గారు చేసిన దాన్ని ఒక 200 ఇలా తీసుకొచ్చారు 75 రూపాయలు ఉన్నాయి ముస్లిం మీరు వద్దాపించిన మరి మాట తప్ప మడం తప్ప అన్నారు కదా 2,559 ఉండి ఆగిపోయారు ఇప్పుడు మరి సంవత్సరం ప్రతి సంవత్సరం 250 పెంచుతా ఉన్నారు ఎందుకు పెంచి సంవత్సరం అయిపోయిందా లేదా సంవత్సరం ఎన్నాళ్ళైంది మరి అదే అన్నారైనా నా పరిపాలన వచ్చి సంవత్సరం పెంచుతాను అన్నారు దాన్ని పెట్టి మేము మాట్లాడేది ఇప్పుడు వచ్చి ఆ 200 అందరికన్నా ముసలి వాళ్ళకి ఇవ్వాలి ఈ అమ్మఒడి తాతలోడు కాదు అందులో బాగా వృద్ధులు అంటే ఏంటి ఏం చేతగాక ఏం తెలియక కదా అలా ఉండిపోతారు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అనుకున్నట్టుగా ఇచ్చారా ఇవ్వలేదు సంవత్సరం అన్నారు ఎక్కడిచ్చారు మరి వాళ్ళు ఇస్తామని అనుకుంటున్నారు లేదు మరి ఈ కాలనీలు అలాగే అలా పోస్ట్ పెయిడ్ చేస్తున్నారు ఇళ్ళ పట్టాలు అన్నారు అగ అన్నారు ఇగ అన్నారు అది లేదు ఏదో చూపిస్తున్నారు కొంతవరకు మేరగా బాగుంది కొంతవరకు బాగోలేదు అది నా నిర్ణయం జగన్ పరిపాలన గురించి అయితే ఏం చెప్పమంటారు అంటే కొందరికి అన్యాయం జరుగుతుందంటారు కొందరికి న్యాయం జరుగుతుందంటారు అన్యాయం జరగకోకుండా న్యాయం జరగకుండా ఎక్కడ ఉండదు కాకపోతే అంటే వీలైనంత సామాన్య ప్రజలకి కొన్ని కొన్ని ఇక్కట్లు ఉన్నా కొంతవరకు ఉపవాసన ఉందని నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం అందుకని కరెక్టా అంటే నమ్మ తల్లి ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బలం చూపించుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉంటారు గత ప్రభుత్వం కూడా చూసుకుంటే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే చేసి ఉండొచ్చు అందుకని కొన్ని కొన్ని సంఘటనలు అలా ఉన్నా ఎవరు అధికారంలో ఉంటే మాత్రం కొంచెం ప్రబలం ఉంటుంది కొంతవరకు ఇసుక గురించి అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే టావి పని గురించి మొదలు పెడితే కానీ అన్ని పనులు కూడా అవ్వదు కానీ ఇసుక గురించి అనేది ఆ సమస్యని పూర్తిగా ఈ ప్రభుత్వం చక్కగా ప్రజలందరూ కూడా చక్కగా అంటే ఎలా అంటే ఫ్రీగా ఇసుక ఇవ్వడం కానీ లేకపోతే ఫ్రీగా దొరికితే ఇంకొంటే బాగుంటే ఇంకొంత ప్రజానికానికి తావి పనిచేసే వర్కుల కానుంచి ప్రతి ఒక్కరు కూడా పని సక్రమంగా జరుగుద్దని నా అభిప్రాయం బాబు గారు అంటున్నారంటే ఇప్పుడు విగ్రహం పెట్టినందుకు మాత్రాన మంచిదే వైఎస్ఆర్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు ఆయన స్మృతులు మనం చేసుకోవచ్చు రెండోది ఏంటంటే వైఎస్ఆర్ చారు పరిపాలన కూడా బాగుండేది అప్పుడు ఆయన బతుకున్నంత కాలంలో సో ఇప్పుడు విగ్రహం పెట్టినంత మాత్రాన కూడా ఆయన ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు కాబట్టి దాని నిర్మాణాన్ని పూర్తిగా సంపూర్తి చేసి అప్పుడు ఆయన విగ్రహాన్ని పెడితే మంచిదని నా అభిప్రాయం మరి అంతేగా మరి ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వం ఒక పని కోసం కేటాయించిన డబ్బుల్ని ఇంకొక పని కేటాయించుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. పరిపాలన బాగుందమ్మా, అన్ని విషయాలు ముందే ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళ ఆమోదం చూసుకుని అమలు చేస్తున్నారని నేను అర్థం చేసుకున్నాను. ప్రస్తుతాన్ని మాత్రం ఆయన ఆర్థిక పరిస్థితి కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఆర్థిక పరిస్థితికి వెసులుబాటు ఎలా ఉందో చూసుకుని అలా నడుపుతున్నారు గవర్నమెంట్ అని అనుకుంటున్నా. ప్రస్తుతానికి వృద్ధాప్య పెన్షన్ల పరిస్థితి మాత్రం చాలా బాగుంది. నేను పెట్టా రాలేదు, రాకపోయినా వెయిట్ చేస్తున్నా, బాగుంటుందని ఆశిస్తున్నా. అదంటే వ్యతిరేక విధానాలు గురించి చర్చిస్తుంటే వాళ్ళు సస్పెన్షన్కి గురయ్యారు, కానీ పారదర్శకంగా కాదు అది. అంటే వ్యతిరేక ధోరణి కాదు, మనం మన పరిస్థితిని హోదాని దానికి దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడటం బాగోలేదని సస్పెండ్ చేశాను అంటున్నారు గవర్నమెంట్ వారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంఏ ఎంఫిల్ చేశారు కదమ్మా, ఆయన ఆర్థిక విధానాలు వేరు, ఈయన ఆర్థిక విధానాలు వేరు. ఈయన ప్రథమ దృష్టి సంక్షేమ పథకాల మీద పెట్టారు, అది అక్కడ చర్చించుకుంటే బాగుంటుంది కదా అని అంటారు ఈయన. ఇది ఒకప్పుడు ఈయన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండగా ప్రతి విషయం ఈయన అడిగి తెలుసుకుని ఈయనకి చెప్పి అమలు చేసేవారు ఆయన. ఈయన కూడా అదే పద్ధతిని పాటిస్తే జగన్ గారికి ఈయనకి విభేదాలు ఉండవని నా అభిప్రాయం. జగన్ గారిని కూడా ఒకసారి ఆయన సంప్రదించి ఏంటండి ఎలా ఉందని ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు. ఎందుకనంటే ఆయన హోదా ఈయన హోదా ఒకటే, ఈయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన అధికార పక్ష నాయకుడు. అది నా ఆలోచన. అలా బాగుంటుందని నేను ఒక సలహా ఇచ్చి రాసే సెక్రటేరియట్ ఎడిటోరియల్ బోర్డులో పెట్టించారు. అది పెద్ద సమస్య కాదమ్మా, అది కేంద్ర నిధులతో నిర్మించబడుతుంది కాబట్టి. అంటే అలా కాదమ్మా, అది ధవళేశ్వరం ప్రాజెక్టుకి కూడా ఇలాంటి సమస్య వచ్చింది. దాన్ని ఎత్తి పెంచారు, ఎత్తి పెంచిన తర్వాత అది నిలబడింది. అంటే గోదావరి సమస్య కూడా అలాగే ఉంది. అది నా అభిప్రాయం అమ్మా, ఇంకా బాగుంటుందని ఆశిద్దాం. ఏది పిల్లల ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తున్నారు. పెన్షన్ టయానికి వస్తుంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళలో దౌర్జన్యం అనేది ఉంది టీడీపీ వాళ్ళలో. ఎంత కామ్గా ఉన్నా జగన్ పార్టీ వాళ్ళు మీద పడిపోతున్నారు. అందుకనే స్పీకర్ కూర్చోండి కూర్చోండి అన్నా సరే కూర్చోట్లేదు. చంద్రబాబు నాయుడు కూర్చోడు, ఎందుకంటే పదవి కావాలి. వేస్ట్, ఏం చేసినా వేస్ట్. అంటే నేను జగన్ రావాలని కాదు, కానీ ఆయన ఏం చేసినా సరే జగన్ చేసింది ప్రతీదీ తప్పే అంటున్నాడు. అక్కడ కుంభకోణం చేసే, ఇక్కడ కుంభకోణం చేసావు, ఆ పోలవరం ప్రాజెక్టు కట్టలేదు అంటాడు. అవన్నీ అప్పుడే పెండింగ్ ఉన్నాయి, అవుతుంది చెప్పాడు కదా 2021కి పూర్తి చేస్తాను అంటున్నాడు. తప్పేముంది పెట్టుకోవచ్చు. ఏ డబ్బులు అయినా సరే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన పెట్టుకోవడంలో తప్పులేదు. ఆయన జేబులో డబ్బులు ఉన్నాయి ఏదైనా సరే, రాజకీయ నాయకుడిగా వాళ్ళ జేబులో డబ్బులు, జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కూడా జేబులో డబ్బులు ఏం ఖర్చు పెట్టరు జనాన్ని. ఇవన్నీ బాగానే మాకు మాకు బాగానే ఉందమ్మా, మాకేమో ఇబ్బంది లేదు. అదే బాగానే అండి, అంతున్నాయమ్మా. అంటే కొందరికి వెనుక ముందు కూర్చున్నాయి అంతే, అందరికీ ఏమంటాను కానీ ఒకదాటి ముగ్గురికి ముందు వస్తాం, ఎనుక ముందు 2 వస్తున్నాం. ట్రైన్ లేదమ్మా, వ్యాపారస్తుడు మేలుగా బాగానే అన్నిటి బాగానే. మాకు కూడా లోన్ ఇచ్చినాడు, లోన్ ఇచ్చినాడు, మా వ్యాపారం చేసుకున్నాం బాగానే. పరిపాలన అంటే బాగానే ఉంది, ప్రజెంట్ బాగానే చేసుకుని వస్తున్నారు. పేదలకు మధ్యతరగతి వాళ్ళకి కొద్దిగా హెల్పింగ్ నేచర్గా చేస్తున్నారు. ఇంకా ముందు ఇంకా చాలా వరకు కాంట్రాక్టర్స్లో వాళ్ళకి చాలా వరకు విషయాల్లో చాలామందికి రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు. వాటి మీద కొద్దిగా దృష్టి పెడితే కొద్దిగా వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కదా, వర్క్లు కూడా అయిపోయినాయి మొత్తం. వాటి మీద కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. కరెక్ట్ అంటే మేము చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్కళ్ళు గొప్పగా మాట్లాడతారు, కొన్ని విషయాల్లో కొంత ఇదిగా ఉంటుంది. సో ఏంటంటే అది రాజకీయ పరంగా జరుగుతూనే ఉంటాయి అన్నీ, అవి మనం ఎవరినే కాదనలేము. ఆయన హ్యాపీ టైంలో కూడా వీళ్ళని బయటకు పంపించిన రోజులు ఉన్నాయి, అవన్నీ మామూలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆయన చేసే పద్ధతి మంచిదే కాదనంటే, 3 సార్లుగా ఆయన చేసిన వ్యక్తి కాబట్టి ఒక సీఎంగా ఆయన క్యాడర్ని గౌరవించాలి ఎవరైనా సరే. అది కొద్దిగా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా, అది మనం ఎవరికి చెప్పకూడదు, మన సంబంధం కాదు అది.
కానీ అంటే అది పోలవరం కేంద్రానికి సంబంధించింది కాబట్టి కేంద్ర నిర్ణయం తీసుకుంటే అది బెటర్. చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు అందరికీ హెల్ప్ చేశారు కాదంట. కానీ అంటే అది ఎవరికి చెందిద్దో వాళ్ళు పెట్టుకోవడం న్యాయం. అందరికీ తెలిసిన విషయమే కదమ్మా, అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ ఓటేసినుకున్న వాళ్ళే, ఆయన పరిపాలన ఎలా ఉందో ఆయన చదువుకున్నాడే, ఆయనకి తెలుస్తుంది కదా. ఎవరు అడిగారు డబ్బులు లేని వాళ్ళకి ఇమ్మని, ఉన్నవాళ్ళకి ఉన్నవాళ్ళకి కూడా ఇమ్మని ఎవరు అడిగారు? అసలు నాకుంది ఎలిజిబుల్, నాకు డబ్బు బాగానే ఉంది, మరి నాకెందుకు ఇస్తున్నారు? అలా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్, ఉన్నవాళ్ళకి కూడా ఇస్తే ఇంకెందుకు అది ఇబ్బంది కదా. లేని వాళ్ళు ఇంకొకటి పోయినట్టే కదా నాలాంటి వాడు ఇవ్వటం వల్ల. అందుకనే వాళ్ళు కరెక్ట్గా చేసుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఏం తప్పులు జరుగుతున్నాయి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్కువ వర్క్ టైం స్పెండ్ చేసి చూసుకోవాలి. ఇచ్చేస్తున్నామంటే ఇచ్చేస్తున్నాం అంటున్నారు కానీ సరైన వాళ్ళకి ఏమి అందట్లా. ఆయన చేసే కొన్ని పనులు సరైన పేద పిల్లలకి ఏమి అందట్లా. లేని వాళ్ళకి ఇచ్చి ఉన్నవాళ్ళకి ఇచ్చి డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి, వేస్ట్ అయిపోయి ఉద్యోగాలు ఇప్పటికి ధర్నా చేస్తున్నారు. అక్కడ టీచర్స్ మొత్తం 13,000 మంది పోస్టులకి 4,500 పోస్టులు ఆపేశారు. దాని గురించి అడిగితే ఇంతవరకు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆల్రెడీ ధర్నా అలంకార్ థియేటర్ ఎదురుకుండా చేస్తున్నారు. 7 ఎమ్మెల్సీలు వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపు నుంచి, వాళ్ళకి మద్దతు తెలియపరిచారు. ఇంతవరకు సీఎం గారు దాని మీద స్పందించాల అంటే చూసుకోవాలి. కింద పడి కింద వాళ్ళు ఆయన ఒక్కడే కరెక్ట్గా పనిచేస్తున్నాను అనుకుంటే కుదరదు కదా. వాళ్ళ కింద స్టాఫ్ కూడా పనిచేయాలిగా, అది చూసుకోవాలి. అట్లా అది వాళ్ళు తప్పు చేస్తే కరెక్ట్ సస్పెండ్ చేయటం తప్పే కదమ్మా, తప్పు చేయకపోతే చేసే అవకాశం ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళు తప్పు చేశారని ఆయన దృష్టికి అనిపించింది కాబట్టిగా సస్పెండ్ చేయడానికి ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. అది ఇంకా లీగల్గా ఇంకా కరెక్ట్గా మిగతా వాళ్ళు అన్నింటి మీద అందరి మీద ఫోకస్ పెట్టి చూసి అది కరెక్ట్ అయితే చేసేయాలి. తప్పు చేసినోడు శిక్షాహరుడు ఎవరైనా సరే, ఆయనైనా సరే ఇంకొకళ్ళైనా సరే, భారత రాజ్యాంగం పట్ల అందరూ సమానులే. ఎవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు ఉండకూడదు, అది వాళ్ళే తెలుసుకోవాలన్నమాట. ఆయన ఎందుకు చేస్తున్నారు? దానివల్ల కూలోళ్ళు బతుకుతారుగా. కన్స్ట్రక్షన్ జరుగుద్ది, వేసుకుంటే కన్స్ట్రక్షన్ జరిగిద్ది. కన్స్ట్రక్షన్ జరిగితే కూలోళ్ళు కుళ్ళు పనులకు వెళ్తాడు, బిల్డింగ్లు జరుగుతాయి, రాడ్డు బెండింగ్ వాళ్ళు రాడ్డు బెండింగ్ పనులకు వెళ్తారు, ఇటుక ఇసుక కంకర వాళ్ళు పనులు చేసుకుంటారు. ఆ ఇసుక లేకపోవడం వల్లే కదా చాలామంది మొత్తం ఆగిపోయింది. పైగా ఈ కరోనాల వల్ల, కరోనా ఒక దెబ్బ అయితే ఇసుక లేకపోవడం ఇంకొక దెబ్బ. వేసుకుంటేనే చాలామంది కూలి పనులకు వెళ్ళే వాళ్ళు బతుకుతారు కదా. అంతెందుకు ఇప్పుడు ఈయన సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, ఈయనకి బిల్డింగ్ ఉండబట్టేగా ఈయనకి ఉద్యోగం దొరికింది. ఈ బిల్డింగే లేకపోతే, ఇసుకే లేకపోతే కట్టకపోతే ఆయనకు ఉద్యోగం దొరకదుగా. అది కరెక్టే, ఇసుక దానికి చేయటం చేయాలి. ఇసుక ప్రతి ఒక్కరికి అందేలాగా చూడాలి. ఎలా కరెక్ట్ అండి, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెడటం వల్ల ప్రజలు ఆయన సొంత సొమ్ముతో పెట్టమనండి, జగన్ గారు సొంత సొమ్ముతోటి ఆయన స్వయంగా వాళ్ళ ఆస్తుల్లో డబ్బులతోటి 100 కాదు 200 బాహుబలిలాగా పెట్టినా అభ్యంతరం లేదు. కేంద్రం ఇచ్చే డబ్బులతో పెట్టుకుంటే దానికి అయ్యే డబ్బులన్నీ మళ్ళీ పేద ప్రజలకు అందనట్టేగా. అంతెందుకు మీరు కెమెరా టర్నింగ్ తిప్పితే అక్కడ గొడుగులు మాస్కులు అమ్ముకుంటున్నాడు, పూలు అమ్ముకుంటుంది, అటు పక్కన డ్రింకులు అమ్ముకుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న రైతు వారుల డబ్బులు పోయినట్టే కదా. కేంద్రం ఆ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఇలాంటి వాళ్ళకి పంచి పెడితే వాళ్ళ బతుకు తెరు సాగిద్ది కదా. జరిగినాయి జరిగినాయి, ఎందుకు పర్లేదు. అప్పుడు ఆరోగ్యపరంగా ఆయన చాలా మంచి నాన్నగారు చేశారు, అదే కార్యక్రమాన్ని ఈయన కూడా కొనసాగించారు. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఓన్లీ సంవత్సరానికి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎవరికైనా 2 అన్నారు. ఇప్పుడు ఈయన అలా కాదు, 1,000 దాటితే ఆరోగ్యశ్రీ కార్డు మీద చెల్లుబాటు అని చెప్పారు. అంటే 5,000 10,000 బిల్ అయిన వాళ్ళు ప్రభుత్వం నుంచి పొందే సహాయంతో సంతోషపడతారు కదా. జగన్ గారి పరిపాలన చాలా చెత్తగా ఉందమ్మా. అన్న వస్తా అన్నాడు, తెస్తా అన్నాడు, తెచ్చాడు మాకు పెద్ద పెద్ద బాధుడు. ఇవాళ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా దయనీయంగా ఉంది. జగన్ గారు వచ్చినాక ఆటో వాళ్ళ పరిస్థితి చాలా దరిద్రంగా ఉంది. ఎందుకంటే ఇసుక కొరత వల్ల సరైన మార్కెటింగ్ అనేది లేదు, మాకు ఆ ప్రభావం గట్టిగా కనబడుతుంది, పరిపాలన అయితే బాగాలేదు.
చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా పోరాడుతున్నారంటే గొప్ప విషయం. చాలా ఎక్సలెంట్గా ఉంది ఆయన పోరాటం ప్రతిపక్షం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేంతలాగా పరిపాలిస్తున్నాడు, నేంతలాగే ఉంది. ఎందుకంటే అసభ్యకరంగా మాట్లాడటం కానీ, హంగ్యంగా మాట్లాడటం కానీ చాలా తప్పుగా అనిపిస్తున్నాయి. చేసిన సస్పెండ్ చేసిన టీడీపీ వాళ్ళని కాదమ్మా, రైతుల అభిమానాన్ని సస్పెండ్ చేశారు. వాస్తవంగా రైతులను గుర్తించకపోవడం కనపడుతుంది. అమ్మ నేను ఒక మాట చెప్పాలంటే, ఎవడబ్బా సొప్పు కాదు ప్రజాసొమ్ము అది. వీళ్ళకి ఎంతగా తీటగా ఆనందంగా ఉంటే వాళ్ళ సొంత డబ్బుతో రాజశేఖరరెడ్డి గారి విగ్రహం కానీ వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి విగ్రహం కానీ పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. ఇవాళ మన జిల్లాలో, మన కృష్ణా జిల్లాలో పింగళి వెంకయ్య గారు దేశానికి ఒక ఐకాన్. అలాంటి వ్యక్తిని కనీసం చిన్న విగ్రహం కానీ చిన్న ట్యాక్సీ కానీ పెడతానికి వీళ్ళు గుర్తు లేదు. కనీసం స్వతంత్ర పోరాట యోధులు ఎంతో మంది కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో ఈ 13 జిల్లాలో ఉన్నారు. బుద్ధి జ్ఞానం లేని శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ వాటి గురించి మాట్లాడరు. ఇవాళ గొప్ప అంబేద్కర్ అయిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. అలాంటి అంబేద్కర్ని కూడా అవహేళన చేస్తూ మన బీడబ్ల్యూ గ్రౌండ్లో విగ్రహం పెడతా ఉన్నారు. ఈ విగ్రహాలు పెడుతుంది ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప వాస్తవంగా ప్రజలు మనకు వచ్చేది కాదు, ఆ నాయకులను గుర్తుంచుకునేది అయితే కాదు. వాస్తవంగా అంబేద్కర్ విగ్రహం పెడతా ఉన్నారు మొన్న. దాదాపు ఎస్సీలు 80% మంది ఎస్సీలు ఆధారపడుతున్న రైతు బజార్ను తొలగిస్తా ఉన్నారు. ఖరీదైన కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్న ఏరియాల్లో సామాన్యుడికి అవకాశం ఉన్న రైతు బజారు సామాన్య రైతులు కానీ సామాన్య వ్యాపారవేత్తలు కానీ బతుకుతున్నారు, దాని మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇవాళ పంట విపరీతమైన పంట వచ్చినా కానీ మనకి కనీసం కూరగాయలు 60-70 రూపాయలు రేటు తగ్గట్లా. కారణం ఏంటంటే అటువంటి రైతు బజార్లు తీసేయడం వల్ల జరుగుతుంది. వీళ్ళకి పరిపాలన అనుభవం లేదు, సామాన్యుని పట్టుకొడుతున్నారు. ఈ విగ్రహాలు పెడుతున్నారు దేనికోసం? విగ్రహాలు పెడుతుంటే వాళ్ళ గొప్ప కోసం, వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ భజన కోసం. ఉపయోగం అయితే లేదు. రాజశేఖర రెడ్డి విగ్రహం పెడతానికి వీళ్ళ బాబుగారి సొమ్మేం లేదు. ఇక్కడ ఇది ప్రజల సొమ్మే, ఇది వాళ్ళ బాబుగారి సొమ్మేం లేదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఉపయోగపడితే ఏదైనా కానీ ఉపయోగపడుద్ది. అంతేకాని ప్రజల సొమ్ము వీళ్ళ పెత్తనాలు చేసుకోవడానికి, వీళ్ళ మెప్పు పొందుకోవడానికి, లేకపోతే వీళ్ళ గొప్ప చెప్పుకోవడానికి వాడుతుంది అని తప్పదు. రాజ్యాంగ విరుద్ధం అది. వాస్తవంగా నాకు తెలిసి అయితే అంబేద్కర్ గారి విగ్రహం కానీ రాజశేఖరరెడ్డి గారి విగ్రహం కానీ ఇటువంటి విధానాలతో పెడతాం కరెక్ట్ కాదు. మీకు అంతగా అంబేద్కర్ మీద చిత్తశుద్ధి ప్రేమ ఉంటే ఏదైనా ఊరు బయట చక్కటి ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని ఆయనకు సంబంధించిన సంస్కృతి నిర్మిస్తే ఎంతో బాగుంటుంది రాజధాని పరిసర ప్రాంతంలో. కానీ ఖరీదైన భూముల్లో పేదవాళ్ళు పట్టకూడదు పెడతాం అనేది కరెక్ట్ కాదు. రాజశేఖరరెడ్డి గారి విగ్రహం పెడతాం అనేది చాలా తప్పది. ఈయన చెప్పాడు చంద్రబాబు నాయుడు భజన చేయించుకుంటున్నాడని, ఈయన భజన కాదు, భజన అమ్మ మోడు చేయించుకున్నాడు. వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఇంత పచ్చిగా మాట్లాడుతున్నదంటే ఆయనకు అర్థం కావట్లే. ప్రజల సొమ్ము రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రకారం నీకు రాజ్యాధికారం వచ్చింది, నువ్వు రాజ్యాంగాన్ని లోపలి నువ్వు పరిపాలన చేయాలి. కానీ నీ ఇష్టారాజ్యాంగాన్ని పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. అంతే కదమ్మా, పరిపాలన చేయడం కరెక్ట్ కాదు. ఆ విధమైతే కరెక్ట్ కాదు. విగ్రహాలు పెడతాం తప్పది, ప్రజల సొమ్ముతో పెడతాం ఇంకా తప్పది. మీకు చేతనైతే స్థలాలు కొనుక్కొని మీ సొంత డబ్బులతో మీరు కట్టించండి. పోనీ పోలవరం ప్రాజెక్టు అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కడుతుంది కాదు, లేకపోతే వాళ్ళ నాయకులు చందాలు వేసుకుని కట్టిన ప్రాజెక్టు కాదు, ప్రజల సొమ్ము అది. ఇది గుర్తుంచుకుంటే చాలు. స్వతంత్ర పోరాట యోధులు ఎవరైతే మనకు స్వతంత్రం ప్రసాదించారో అలాంటి మహానుభావులు పింగళి వెంకయ్య గారు కానీ, లేకపోతే ఇంకా అనేకులు, అల్లూరి సీతారామరాజు గారు, ఇంకా అనేకులు ఉన్నారు. ఇటువంటి నాయకుల్ని మనం మన రాష్ట్రంలో ఉండి కూడా మనం కనీసం చిన్న సంస్కారం చేసుకోలేని పరిస్థితి, చిన్న అవార్డులు వాళ్ళ పేరున మనం ఇవ్వలేని పరిస్థితి. అలాంటి గొప్ప నేతల్ని సంస్కరించుకుంటూ అలాంటి ప్రాజెక్టులకి పథకాల పేర్లు కూడా స్వతంత్ర పోరాట యోధుల పేర్లు మాత్రమే పెట్టాలి. ఈ పరికిమాల రాజకీయ నాయకుల పేర్లు పెట్టకూడదు. ఒక ఆటోవాడిగా నా మాట కాదు, ప్రజలుగా ఆడి చదువుతున్నా. ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఒపీనియన్, నెక్స్ట్ జనరేషన్కి అలాంటి యోధుల గురించి చెప్పాలి కానీ ఈ రాజకీయ నాయకులు రాజ్యాధికారంతో వచ్చిన రాజకీయ నాయకుల గురించి చెప్పకపోయినా నష్టం లేదు. ఆ రాజ్యాధికారం రావడం కారణమైన నాయకుల గురించి నెక్స్ట్ జనరేషన్ తెలియాలంటే అలాంటి యోధుల పేర్లు ప్రతి పథకానికి పెట్టాలి. ఏ పింగళి వెంకయ్య గారు ఏం చేశారు? ఆయన పేరు పెట్టకపోవడానికి, ఆయన విగ్రహం పెట్టకపోవడానికి, ఏ ఆయన కనపడలేదు వీళ్ళకి. ఏ అల్లూరి సీతారామరాజు ఏం చేశాడు? వాళ్ళ పేర్లు పెడతానికి వీళ్ళ చేత కాదా? పెట్టలేకపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుసారం ఉంటే, నిజంగా చెప్తున్నాగా సిగ్గుసారం ఉంటే, నా మీద కేసులు పెడతారేమో, బహుశా పెడితే పెట్టుకోండి. సిగ్గుసారం ఉంటే మీరు చూడండి, వీళ్ళ పేర్లు పెట్టిన ముందు మీ పేరు మేము ఆటోమేటిక్గా మీకు ఖ్యాతి పెరిగింది. మీరు ఈ భజన మీరు అలవాటు పడమాకండి, వీళ్ళని మీరైనా గుర్తించుకోండి. పరిపాలన ఏమైనా ఉంది అసలు బాల సామాన్యులు, అతనికి అడ్మినిస్ట్రేషన్ రాదు. ఏంటంటే ఈ అసెంబ్లీ సెషన్స్ అవి చూస్తుంటే ఒక కక్ష ఒక ప్రతీకారం తెచ్చుకోవటం తప్పితే డెవలప్మెంట్ కానీ అటైపు గవర్నమెంట్ లేదు. ఆంధ్రాలో ప్రజలు యాజిటేషన్స్ చేయరు,
ఓటు వచ్చినప్పుడు సైలెంట్గా ఓటేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా మొన్న వైసీపీకి టీడీపీకి 10% వేరియేషన్ ఉంది. ఒక 5% చేంజ్ వస్తే మళ్ళీ 100 సీట్లు వేరియేషన్ వచ్చేస్తాయి. వాళ్ళకి తెలియట్లా అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కొడాలి నాని అరే అంటాం, పేరు నాని అరే అంటాం. ఇప్పుడు నిన్న జినోమ్ వ్యాలీ హైదరాబాద్లో కోవిడ్ వ్యాక్సిన్ తయారవుతుంది, దాని ఫౌండర్ చంద్రబాబు నాయుడు ఏంటి. సరే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ ఏంటి వ్యక్తిగత దోషణలు చేయటం అది తప్పు. జనాలు గమనిస్తారు మనం ఏదో మనకు 151 సీట్లు వచ్చేసినాయి అనుకొని కోర్టుల్ని గీర్టుల్ని మేము ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే అది అవ్వదు. జనాలు అల్టిమేట్గా జనాలు చూస్తారు, జడ్జిమెంట్ ఇస్తారు. ఇట్స్ నాట్ ఎ ఫేర్. సీఎం గారికి మంచి మెజారిటీ ఉంది, చక్కగా జనరంజకమైన పరిపాలన చేయండి చక్కగా. ఈరోజున లిక్కరు చెత్త అది తాగితే 2 సంవత్సరాలకు అందరు హాస్పిటల్కి అవుతారు, లివర్ పాడైపోద్ది. అది పాలసీలు బాలా. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన వాళ్ళం ఏంటి, ఒక ఛాన్స్ చూద్దామని. కానీ ఏదో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు తుగ్లక్ అని, అది నిజమేనేమో అనిపిస్తుంది. మరి డీసెంట్గా డిగ్నిఫైడ్గా మీరు పాలసీల మీద మాట్లాడండి. మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ వచ్చిందా, ఇది గేదలను పశువుల సరళ ఓపెన్ చేయటం, నెక్స్ట్ సమాధుల దొడ్లు ఓపెన్ చేయటం, ఏంటది 6 లక్షల ఇళ్ళు ఎన్నో ఉన్నాయి, జనాలకు ఇచ్చేయండి. చంద్రబాబు నాయుడు కోర్టులో వేస్తున్నారంటున్నారు, అమ్మఒడి కోర్టులో వేయలేదే, అమ్మఒడి కోర్టులో వేసి ఆపించలేదే, చేయూత కోర్టులో వేసి ఆపించలేదే. ఆపించాలంటే అన్నీ ఆపించవచ్చు కదా. ఇదేంటంటే గుడ్డ కాల్చి మొహం మీద వేయటం ఏంటి. ఆ ఇళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడుకి ఎక్కడ మైలేజ్ వస్తుందో అని. అసలు చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, మన ఆంధ్రప్రదేశ్ జనాల డబ్బులు అయ్యి. అసలు మీరెవరో, మేము ఓటేస్తే మీకు అధికారం వచ్చింది, మా డబ్బులతో మీరు ఇల్లు కట్టి మాకివ్వటానికి మీరు అయ్యి చేసుకుంటే ఎట్లా. అది తప్పు కదా, అది చాలా తప్పు. అది మీరు మన అసలు బైఫర్కేషన్ అయిన స్టేటు, మనకి ఇన్వెస్ట్మెంట్లు కావాలి, యూత్ ఉంది వాళ్ళకి మంచి ఉద్యోగాలు కావాలి. 22 మంది వస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నావు, ఏది. ఆ రోజు చంద్రబాబు నాయుడికి అదే అయింది, సెంటర్లో మెజార్టీ ఎక్కువ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు అవసరం వాళ్ళకి. ఈరోజు నీకు అంతే, ఆ రోజు అదే చెప్పాడు ఆయన. ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు, జనాలు అన్నీ చూస్తున్నారు. సీఎం గారు ఏంటంటే చిన్నోడు, 47 సంవత్సరాలు ఎంత ఆయనకి, డీసెంట్గా డిగ్నిఫైడ్గా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. చక్కగా చేస్తే ఇంకొక 2-10 ఇయర్స్ కూడా ఆయనే వస్తాడు చక్కగా చేస్తే. ఏంటి ఒక్క ఛాన్స్ అంటే కుర్రోడు కదా, బాగా ఎమోషన్స్ ఉంటాయి, మంచి రూలింగ్ ఇస్తాడేమో డైనమిక్గా అనుకున్నారు. కానీ సిచ్యువేషన్, గ్రౌండ్ రియాలిటీ అలా లేదు. బేసిక్గా తెలంగాణ వాళ్ళు ఉద్యమాలు చేస్తారు, మన ఆంధ్ర వాళ్ళు ఉద్యమాలు చేయరు. ఎందుకంటే కొంచెం పొటెన్షియల్ ఉన్న రీజన్ కాబట్టి మంది ఓటు వచ్చినప్పుడు కామగిల్లు ఓటు వేసేస్తారు. ఇప్పటికి ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీ, వర్కర్స్కి పనులు లేవు, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు మన కరెంట్ బిల్లు మనం వెళ్ళి కట్టుకుంటాం, మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి మనం వెళ్ళి మన పనులు, దానికి 250 కోట్లు వార్డు వాలంటీర్లు ఎందుకు, అసలు ఆ వ్యవస్థ దేనికి. మనకి చక్కగా 2 సంవత్సరాలు ఏ స్టేట్లో పెడతలే ఇది, ఎందుకు మనకి అయ్యి 250 కోట్లు 2500 కోట్లు అంట మరి వాళ్ళకి ఇచ్చేది. అది ఉంటే మనకి రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి. అవసరం లేదు బాబు, అవసరం లేదండి. ఇప్పుడు మీ ఇంట్లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ 2 సంవత్సరాలు మీరు తెచ్చుకోలేదా, మీకు వాళ్ళ వల్ల నేను ఇంకో సుఖపడిపోతున్నాను అంట ఏముంది చెప్పండి, దానివల్ల ఏమన్నా ఉందా. పైగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చేది 4500. అదే ఏదన్నా ఒక మంచి ఇండస్ట్రీ తీసుకొస్తే వాళ్ళకి ఒక 20,000-25,000 వస్తాయి. ఆ రోజున హైటెక్ సిటీ కట్టినందుకు మన కోస్టల్ బెల్ట్లో మన ఆంధ్ర పిల్లగాళ్ళందరూ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంకా చాలా హైదరాబాద్లో సో మెనీ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి, 4500. ఏటీఎం దగ్గరికి వచ్చిన సెక్యూరిటీ గార్డ్కి 12,000 ఉంది ఈరోజు జీతం. రియాలిటీ ఇది, నేను అబద్ధం చెప్పలే. ఇది నేను ఏ పార్టీకి ఫేవర్గా చెప్పలేదు, కానీ అబ్జర్వేషను. ఒక గవర్నమెంట్ చూస్తే ఇంకో గవర్నమెంట్ చూస్తున్నాం. పాలసీలు 53 మంది సలహాదారులను పెట్టుకున్నారు, అయ్యే అంతమంది పెట్టుకొని ఇటువంటి సలహాలు ఇచ్చేది. కాకపోతే జనాలు ఏంటంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు కానీ ఏదైనా చెప్పాలంటే భయం వేస్తుంది, కక్షపూరితమైన వాతావరణం. ఏదన్నా ఒక మీడియాలో ఎవరైనా చెప్తే వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెడతాం, తప్పు అది. ఎందుకంటే భావ ప్రకటన వచ్చింది, ఎక్స్పెక్ట్ చేసినంతగా కూడా కాదు. అసలు ఏంటో ఇది, ఏంటో ఒక తిక్కమక్కగా ఉంది. ఇదే ఫీలింగ్ అందరికీ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా మేము కూడా 40స్లో ఉన్నాం కాబట్టి, కుర్రోడు కాబట్టి డైనమిక్గా చేయాలని కోరుకుంటున్నాము.
కానీ ఎనీహౌ ఏంటంటే కొంచెం ఈ టెన్యూర్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుండేది. జగన్ గారి పరిపాలన లేబర్గా బాగుంది, అన్ని రకాలుగా బాగా ఉంది. సస్పెన్షన్ ఏముంది రాజకీయం జనతను వాళ్ళు చేసినప్పుడు ఏం చేశారు, వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మరి కరెక్టే కదా. అంటే మూర్ఖత్వంగా చేసి అన్ని పనులు చేసి ఇప్పుడు కాదంటే ఎట్ట కుదురుద్ది. 23 ఎమ్మెల్యేలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు, దండలేసి ఆ గుడ్లు కప్పి తీసుకున్నాడు. ప్రజాస్వామ్యం అనేది అది మంచి పద్ధతేనా? నీకు అను అంగుబలం ఉంటే ఇంకో రకంగా చూసుకో. ప్రభుత్వాన్ని ఆ రకంగా బదలం చేసేసి నీకు వాళ్ళు వాళ్ళు అడుగుతుంటుంటే నువ్వేమో అట్టా ఇట్ట అని మాట్లాడితే అట్టా ప్రతిదానికి వ్యతిరేకమే కదా. లేబర్కి ఇట్లు ఇస్తాడంటే ఇవనిచ్చాడా? కోర్టులోకి వెళ్ళాడు కదా సీఎం, మాజీ సీఎం. ఇంకేం కావాలి చెప్పండి నిదర్శనం. ఎలా చూస్తామమ్మ దాన్ని? ఆన్ చేసిన పనే ఇది. ఇంకా చూసేదేముంది? కళ్ళకు కనపడుతుంటే లోగడ చేసిన పనులు ఇప్పుడు చూపిస్తున్నారు, అది అబద్ధమా? ఆయన ఏ పని అయితే చేసాడో వీళ్ళు అదే పని చేస్తున్నారు. అధికారం లేదు, అధికారం లేదు, ఎవరు చేసినా అదే అధికారం. ఏంటండి అధికారం వస్తే దోషుడేమైనా దొంగతనాలు చేయమనా? వాళ్ళు అంటారు మీరు చెప్పేది అదే కదా, మీ టీవీలు న్యూసులు అని చెప్పేది అదే కదా. అవునంటే కాదంటారు, కాదంటే అవునంటే వాడికి అనుకూలంగా చేసే మీడియాలు ఉన్నాయి కదా. న్యాయం ఏదండి? నీకు న్యాయం ఏదన్నా ఇల్లు ఇస్తానంటే ఇవ్వనవలా కోర్టులోకి వెళ్ళావు, ఎవరు చెబుతాడు న్యాయం? నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? ఇంకో రకంగా వాడి మీద యాక్షన్ తీసుకో. తప్పు చేస్తే తప్పండి, పూర్తిగా తప్పు. ఇంక అందులో అనుమానం లేదు, అందుకనే ఓడిపోయింది. ఎవడే ఎవడు గెలిచాడు? ఇస్తున్నారు. ఎవరు ఇచ్చేది పెన్షన్లో? ఎవరు? చంద్రబాబు నాయుడా? ఈయన ఏదన్నా పెట్టుకుంటారండి అధికారంలో ఉన్నప్పుడు, అది అనవసరం సంగతి. కేంద్రం ఇచ్చారో ఎవరు ఇచ్చారో మనకేం తెలీదు. దోపిడీ లేకుండా చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇదంతా దోపిడీ. బస్సులు ఎక్కించుకుని, కార్లు ఎక్కించుకుని, అవి ఎక్కించుకుని, ఎక్కించుకెళ్ళిపోయి ఆడికి పలవాలు పెట్టి ఈ పెట్టి గుడ్డలు వేసి అవన్నీ వేసి 300 కోట్లు ఎంతో నాశనం చేశాడు. మరి అంతే ఇవన్నీ, మరి అంతే కదా. ఏమన్నా దోయిని దోషుడని నేను ఎందుకంటాను? వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా ఇంత దోషం అంత. నా దగ్గర ఏమైనా రికార్డు ఉందా? అట్లా కాదు, నా దగ్గర ఏమైనా రికార్డు ఉంటే నేను చెప్పగలుగుతాను. దోషింది దోషింది వాళ్ళ రికార్డు చెబుతున్నారుగా. వెరీ టూ వరస్ట్ వరస్ట్ బెడ్ బెడ్ బ్యాడ్ వరస్ట్ అనమాట. ఎందుకంటే రైతులను ఇబ్బంది పెడుతున్నాడు, కార్మికుల్ని భవనం కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇసుక దొరక్క ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బిఫోర్ ఎలక్షన్స్ మందు రేటు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కార్మికుల జీతాలు ఏమైనా పెరిగాయా? వర్కర్ల జీతాలు ఏమైనా పెరిగాయా? పెరగలేదుగా. ఇప్పుడు మందు ఇదురుకు 90 రూపాయలు క్వార్టరు, ఇప్పుడేమో 200 రూపాయలు క్వార్టరా? అంటే ఇంటికి పట్టుకెళ్ళేది వాడు ఎంత? రోజుకి 500-600 సంపాదన ఉంటుంది. తాగడం మాత్రం మానడు కదా. ఏడు పెట్టింది తాగడం అంతా నువ్వు ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి పన్ను పెంచాడు నిన్న లేటెస్ట్, దేన్ని యాజ్గా పెంచాడు చెప్పండి? అంటే ఏంటి లాగేసుకోవడం? ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చానన్నాడు, వాళ్ళ మీద ట్యాక్స్ వేసి షర్ట్ వేసుకోలేదని ఎంత లాగేశాడు? ఒక నెలలో 10,000 ఇచ్చాడని చెప్పి నెలలో 10,000 లాగేశాడు. ఇంతకంటే దరిద్ర పరిపాలన ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. జగన్ గారి పరిపాలన లేబర్గా బాగుంది, అన్ని రకాలుగా బాగా ఉంది. సస్పెన్షన్ ఏముంది రాజకీయం జనతను వాళ్ళు చేసినప్పుడు ఏం చేశారు, వీళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మరి కరెక్టే కదా. అది మూర్ఖత్వంగా చేసి అన్ని పనులు చేసి ఇప్పుడు కాదంటే ఎట్ట కుదురుద్ది? 23 ఎమ్మెల్యేలని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు, దండలేసి ఆ గుడ్లు కప్పి తీసుకున్నాడు. ప్రజాస్వామ్యం అనేది అది మంచి పద్ధతేనా? నీకు అంగుబలం ఉంటే ఇంకో రకంగా చూసుకో. ప్రభుత్వాన్ని ఆ రకంగా బదలం చేసేసి నీకు వాళ్ళు అడుగుతుంటుంటే నువ్వేమో అట్టా ఇట్ట అని మాట్లాడితే అట్టా ప్రతిదానికి వ్యతిరేకమే కదా. లేబర్కి ఇట్లు ఇస్తాడంటే ఇవనిచ్చాడా? కోర్టులోకి వెళ్ళాడు కదా సీఎం, మాజీ సీఎం. ఇంకేం కావాలి చెప్పండి నిదర్శనం. ఎలా చూస్తామమ్మ దాన్ని? ఆన్ చేసిన పనేగా ఇది. ఇంకా చూసేదేముంది? కళ్ళకు కనపడుతుంటే లోగడ చేసిన పనులు ఇప్పుడు చూపిస్తున్నారు, అది అబద్ధమా? ఆయన ఏ పని అయితే చేశాడో వీళ్ళు అదే పని చేస్తున్నారు. అధికారం లేదు, అధికారం లేదు, ఎవరు చేసినా అదే అధికారం. ఏంటండి అధికారం వస్తే దోషుడేమైనా దొంగతనాలు చేయమనా? వాళ్ళు అంటారు మీరు చెప్పేది అదే కదా, మీ టీవీలు న్యూసులు అని చెప్పేది అదే కదా. అవునంటే కాదంటారు, కాదంటే అవునంటే వాడికి అనుకూలంగా చేసే
మీడియాలు ఉన్నాయి కదా, న్యాయం ఏదండి? నీకు న్యాయం ఏదన్నా ఇల్లు ఇస్తారంటే ఇవ్వనవల కోర్టులోకి వెళ్ళు. ఎవరు చెబుతాడు న్యాయం? నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? ఇంకో రకంగా వాడి మీద యాక్షన్ తీసుకో. తప్పు చేస్తే తప్పండి, పూర్తిగా తప్పు. ఇంక అందులో అనుమానం లేదు, అందుకనే ఓడిపోయింది. ఎవడు గెలిచాడు? ఇస్తున్నారు. ఎవరు ఇచ్చేది పెన్షన్లు? ఎవరు? చంద్రబాబు నాయుడా? ఈయన ఏదన్నా పెట్టుకుంటారండి అధికారంలో ఉన్నప్పుడు. అది అనవసరం సంగతి. కేంద్రం ఇచ్చారో ఎవరు ఇచ్చారో మనకేం తెలీదు. దోపిడీ లేకుండా చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇదంతా దోపిడీ. బస్సులు ఎక్కించుకుని, కార్లు ఎక్కించుకుని, అవి ఎక్కించుకుని, ఎక్కించుకెళ్ళిపోయి ఆడి పలవాలు పెట్టి, ఈ పెట్టి గుడ్డలు వేసి అవన్నీ వేసి 300 కోట్లు ఎంతో నాశనం చేశాడు. మరి అంతే అన్నీ, మరి అంతే కదా. ఏమన్నా దోయిని దోషిరని నేను ఎందుకంటాను? వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా ఇంత దోషం. అంత నా దగ్గర ఏమైనా రికార్డు ఉందా? అట్లా కాదు, నా దగ్గర ఏమైనా రికార్డు ఉంటే నేను చెప్పగలుగుతాను. దోషింది దోషింది వాళ్ళు రికార్డు చెబుతున్నారుగా. వెరీ టూ వరస్ట్ వరస్ట్ బెడ్ బెడ్ బ్యాడ్ వరస్ట్ అనమాట. ఎందుక రైతులను ఇబ్బంది పెడుతున్నాడు, కార్మికుల్ని భవన కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఇసుక దొరక్క ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. బిఫోర్ ఎలక్షన్స్ మందు రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? కార్మికుల జీతాలు ఏమైనా పెరిగాయా? వర్కర్ల జీతాలు ఏమైనా పెరిగాయా? పెరగలేదుగా. ఇప్పుడు మందు ఇదురుకు 90 60 రూపాయలు క్వార్టరు, ఇప్పుడేమో 200 రూపాయలు క్వార్టరా? అంటే ఇంటికి పట్టుకెళ్ళేది వాడు ఎంత? రోజుకి 500 600 సంపాదన ఉంటుంది. తాగడం మాత్రం మాండ కదా. ఏడు పెట్టింది తాగడం అంతా నువ్వు ఫర్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి పన్ను పెంచాడు నిన్న లేటెస్ట్. దేన్ని యాజ్ ఈజీగా పెంచాడు చెప్పండి? అంటే ఏంటి లాగేసుకోవడం? ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చానన్నాడు. వాళ్ళ మీద ట్యాక్స్ వేసి షర్ట్ వేసుకోలేదని ఎంత లాగేశాడు? ఒక నెలలో 10,000 ఇచ్చాడని చెప్పి నెలలో 10,000 లాగేశాడు. ఇంతకంటే దరిద్ర పరిపాలన ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. కరెక్ట్గా మరి ప్రజా సమావేశాల గురించి అసలు అవగాహన ఎలా ఉన్న వాళ్ళు ఎందుకు అసెంబ్లీలో ఉండడం? నాకది బాగుంది పరిపాలన, అది మట్టి చాలా నవ్వుగా ఉందండి. అసలు ఆయన ఇసుక గురించి మాట్లాడదని నవ్వు వస్తుంది. ఇక్కడ కృష్ణా జిల్లాలో కొంతమంది కోట్లు దోచుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక పేరుతో. మా ఉదాహరణ మా బోడే ప్రసాద్ గారు ఉన్నారు, ఆయన 100 కోట్లు దోచుకున్నాడు మా ఎమ్మెల్యే. తప్పేముందానికి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాని శంకుస్థాపన చేశారు, ఇప్పుడు ఆయన పుణ్యమే కదా పోలవరం, ఆయన విగ్రహం పెడితే తప్పేముంది? అని అవునండి, కేంద్రం అనేది ఎందుకు పెడతారు? స్టేట్ గవర్నమెంట్ డబ్బులతోనే కదా పెట్టేది. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ గారు పడ్డ వాళ్ళు విగ్రహం పెట్టారు గుజరాత్లో, అవునండి తప్పేముంది? ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశారు రెండు టర్ములో. ఆయన ఎవడో బయటోడు కాదు కదా, ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే కదా. ఏమండి తప్పేం లేదు దానిలో? దేనిలో అస్తవ్యస్తంగా ఉందండి? అవునండి, మరి 275,000 కోట్లు చంద్రబాబు అప్పేలా చేశారు, ఏం పథకాలు పెట్టకుండా ఆ డబ్బని తినేశాడు ఆయన. అవును డబ్బులు చేస్తున్నాడు జనం కోసం ఖర్చు పెడతాను, దాని తప్పేముంది? ఇప్పుడు జనం కోసం జనం దగ్గర పన్నులు కట్టించుకున్నప్పుడు ఖర్చు పెడితే తప్పేం దానికి? దోచుకోవడం ఎలా అయింది దాన్ని? అంటే ఏ విధంగా దోచుకుంటున్నాడు ఆయన? పెట్రోల్ రేట్లు స్టేట్ గవర్నమెంట్ సంబంధం ఏంటి సార్? అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధం కదా. అంటే ఇది కూడా నవ్వుకుంటున్నారు జనాలు. అది మరి హెరిటేజ్లో ఎలా అమ్ముతున్నారు 3 రూపాయలు ఎక్స్ట్రా? హెరిటేజ్లో 3 రూపాయలు ఎక్స్ట్రా ఎలా అమ్ముతున్నాడు పాలు? మరి ఆయన ఉచితంగా ఇవ్వచ్చు కదా. బాగానే ఉందమ్మా, పథకాలు వచ్చినాయమ్మా మాకు. మాకు 18 ఏళ్ళు వచ్చినాయి, పెంచినవి వస్తుంది, బాగానే ఉందమ్మా. మాకు అందినాయమ్మా అది మా మేము పెట్టుకున్న పథకాలు వచ్చినాయి, బాగానే ఉంది. సంవత్సరానికి వాడుకుంటున్నాం తల్లి, ఇస్తున్నాడుగా వాడుకుంటున్నాం. సారిపోతలు ఏం కాదు. ఒక మాత్రమే పర్వాలేదు అనుకుంటున్నాను, పర్వాలేదు బాగానే ఉంది. మంచైనా చెడైనా భగవంతుడికి తెలుసు ఆ విషయం. ఓకే, అది వాళ్ళకి తెలియాలి కానీ మాకు కాదు కదా. తప్పు చేస్తే ఎవరికి మనం భయపడాలి. తప్పు చేయడం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవడో ఆనందం వాడిది అంతే. అది రైట్ ఆర్ రాంగ్ నాకు అంత పెద్దదిగా తెలీదు. మంచైనా చెడైనా పైవాడి జన స్పందన బట్టి ఉంటుంది. మరి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేయలేం కదండి. సరే, దరిద్రంగా ఉంది అంతే, ఇక ఉండడం మాట్లాడలేదు. వాడు చేయవాడు పథకాలన్నీ జనాలు సోమరిపోతులు చేస్తున్నాడు తప్ప ఏముంది? ఆడవాళ్ళకి 10 రూపాయలు వస్తుంటే మగవాళ్ళ దగ్గర నుంచి 25 రూపాయలు తీసుకుంటున్నారు. ఏ రకంగా కరెక్టే అంటే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ అధికారం. 9 మందిని కాకపోతే వాళ్ళు 90 మంది ఉంటే 90 మందిని చేస్తారు. ఇంకా అదే చెప్పాకండి, అధికారం వాళ్ళది. వాళ్ళు వాళ్ళే, వాళ్ళ రాజకీయాలండి. ఇక అవి ఎవరు రాజకీయ స్వార్థం గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలో ఇప్పుడు ఇద్దరు తిట్టుకుంటున్నారు తప్ప ఎవరన్నా ప్రజల గురించి మాట్లాడుతున్నారండి? వాళ్ళు నీళ్ళు తిట్టుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని తిట్టుకుంటున్నారు తప్ప ప్రజల గురించి ఎవరన్నా మాట్లాడుతున్నారా?
ఒక్క సీటుకో ఒక్క సీటు వచ్చిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారండి వైసీపీ వాళ్ళు మంచి పని? ఎన్ని సంవత్సరాలు అయింది ఆ జగన్ పాలనలోకి వచ్చి, ఎన్ని సంవత్సరాలు అయింది జగన్ పాలనలోకి వచ్చి, మరి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేయాలనుకుంటే ఇవ్వలేరా? రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి అని చెప్పి మారుతున్నారు తప్ప పలానా రోజు అని చెప్పి వాళ్ళ కమిట్మెంట్ ఉండాలి వాళ్ళలో. మేము మాట ఇచ్చాము మేము చెయ్యాలి అని వాళ్ళు కమిట్మెంట్ ఇస్తే చేయలేదంటూ ఉండదు గవర్నమెంట్ అని. అది ఎవరో అడ్డుకున్నారు మేము ఆగేమంటే లేదు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.